కోట్లాది మంది హిందువుల కలతీరి అయోధ్యలో బాలరామయ్య కొలువుదీరాడు. సుదీర్ఘకాలం నిరీక్షణకు తెరదించుతూ జన్మభూమిలో రామయ్య పూజలను అందుకుంటున్నాడు. అంతేకాదు, దాదాపు 500 ఏళ్ల తరువాత బాలరామయ్య జన్మదినోత్సవ వేడుకలైన శ్రీరామనవమిని ఘనంగా జరపడానికి శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు, శ్రీరామనవమి సందర్భంగా భక్తులు బాలరామయ్యకు కానుకలను సమర్పిస్తున్నారు. తాజాగా ఓ విశ్రాంత ప్రభుత్వ అధికారి రామయ్య భక్తుడు బాలరామయ్యకు బంగారు రామాయణాన్ని కానుకగా సమర్పించాడు. 7 కిలోల బంగారం ఉపయోగించి తయారు చేసిన బంగారు పేజీలపై వ్రాసిన ఈ రామాయణం రామయ్య గర్భగుడిలో ప్రతిష్ఠించబడింది. గర్భగుడిలో బాలరామయ్య ప్రాణప్రతిష్ఠ సమయంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ్ తన జీవితంలో సంపాదించిన సంపాదన అంతా రామయ్యకే సొంతమని చెప్పారు. ఇప్పుడు తాను చెప్పిన మాటను పాటిస్తూ బంగారంతో తయారు చేసిన రామచరితమానస్ పుస్తకాన్ని సిద్ధంచేశారు. సుమారు 5 కోట్ల రూపాయలను ఖర్చు చేసి 151 కిలోల బంగారంతో రామచరితమానస్ను 10,902 శ్లోకాలతో కూడిన రామాయణాన్ని సమర్పించారు. 480 నుంచి 500 పేజీలు ఉన్న ఈ రామాయణంలో ప్రతి పేజీ 24 క్యారెట్ల బంగారం పూతపుయ్యబడింది. అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 4 గంటలకు బాలరామయ్యకు జలాభిషేకం నిర్వహించి పూజలు నిర్వహించారు. ఆలయ గర్భగుడిలో వెండి కలశం ఏర్పాటు చేసి 11 మంది వేద పండితులు వాల్మీకి రామాయణంలోని నవపారాయణం, రామరక్షా స్తోత్ర్, దుర్గా సప్తశతి పఠనం చేసి నవమి వేడుకలకు శ్రీకారం చుట్టారు. మొదటిరోజు 200,000 మంది భక్తులు సరయునదిలో స్నానమాచరించి బాలరామయ్యను దర్శించుకున్నారు. హనుమాన్ గర్హిలో పూజలు చేశారు. బాలరామయ్య ప్రాణప్రతిష్ఠ తరువాత తొలిసారిగా స్వామివారి వస్త్రాల శైలిని మార్చినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు చెప్పారు.